నమస్కారం. యోయో టీవీ చిట్చాట్ కార్యక్రమానికి స్వాగతం. సప్తగిరి ఎక్స్ప్రెస్తో సూపర్ హిట్ కొట్టి, సప్తగిరి ఎల్ఎల్బితో సూపర్ డూపర్ హిట్ కొట్టి ఈరోజు మన ముందున్నారు సప్తగిరి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఏది ఈరోజు మీ పెళ్లి రోజా? కాదండి, మీరు వస్తున్నారని మాకు పండుగ రోజు. అబ్బా సూపర్, మంచి ఆన్సర్. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు మేడం, పెళ్లి కూతురులాగా? లేదు, అప్పుడప్పుడు. గుడ్, థ్యాంక్ యూ. బాగున్నారు మేడం? ఎలా ఉన్నారు? మహాలక్ష్మిలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పెళ్లి కొడుకులాగా వైట్ షర్ట్ వేసుకొచ్చారు. ఎందుకు, మూవీ సక్సెస్ కోసమా? ఓకే. సో సప్తగిరి ఎల్ఎల్బి ఇంత బిగ్గెస్ట్ హిట్ అయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ మేడం. అంటే సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా నా లైఫ్లో వేరే టర్న్ తీసుకొచ్చింది. మ్యాటర్ ఏంటంటే, వీడు కమెడియన్ కాదు, వీడు ఒక మంచి పర్ఫామ్ చేయగలడు అని పెద్ద పెద్ద వ్యక్తులు నాకు ఫోన్ చేసి, అంటే ఎస్పెషల్లీ మీడియా పరంగా, మీడియా వ్యక్తులు ఎప్పుడు సొసైటీ కాజ్ కోసం పనిచేస్తారు కాబట్టి, సొసైటీ కాజ్ ఉన్న మూవీస్ తీసినప్పుడు అందులో ఆ హీరో ఎలా పర్ఫామ్ చేశాడు అనేది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. తమ్ముడు ఒక రైతుల కోసం పోరాడినటువంటి ఒక చిన్న చెట్టు కింద ప్లేడర్ లాంటి క్యారెక్టర్ని ఎక్స్ట్రానరీ చేసాం. ఈ క్యారెక్టర్తో ప్రజల మనసుల్లో, పేదల మనసుల్లో సప్తగిరి అనేవాడు ఉంటాడు తమ్ముడు అని చెప్పారు. అది నిజంగా చాలా గ్రేట్. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ మళ్ళీ ఎందుకు దీనికి కూడా సప్తగిరి అనే పెట్టారు? అదొక చిన్న సెంటిమెంట్ అంతే. ఫస్ట్ మీకు అందరు తెలిసిన కథే, కాటం రాయుడు సప్తగిరి ఎక్స్ప్రెస్ టైటిల్ అది మా పవర్ స్టార్ గారు అడగడంతో కాదని లేక ఆయన ఇచ్చేసాం. ఆ తర్వాత ఎలా ఏం పెట్టాలి అన్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అన్న సప్తగిరి ఎక్స్ప్రెస్ రోదాం, మీ యాక్టింగ్ చాలా ఫాస్ట్గా, చాలా డైలాగ్ డెలివరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పారు. సో ఇదేదో బాగుందని సప్తగిరి ఎక్స్ప్రెస్ పెట్టాం. అట్ ద సేమ్ టైం ఆ సినిమా మంచి విజయం అందడంతో ఇప్పుడు అదే కంటిన్యూషన్గా సప్తగిరి ఎల్ఎల్బి అని పెట్టాం. ఇది హిందీ మూవీ జాలీ ఎల్ఎల్బి రీమేక్. ఆ జాలీ కాస్త సప్తగిరి అయ్యారు. యాక్చువల్లీ సప్తగిరి ఎక్స్ప్రెస్కి, సప్తగిరి ఎల్ఎల్బికి డిఫరెన్స్ ఏంటండి? సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేది ఒక నిజాయితీతో కూడినటువంటి కానిస్టేబుల్ స్టోరీ. అంటే కానిస్టేబుల్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చారు, కానిస్టేబుల్ అక్కడ డ్యూటీ చేస్తుంటారు, మీరు అతను చూసేది ఒక్క క్షణమే, తర్వాత వచ్చి మీ డ్యూటీలో మీరు ఉంటారు, హ్యాపీగా ఇక్కడ ఉంటారు, తర్వాత మీరు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అక్కడే ఉంటారు. అంటే ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఏది వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ డ్యూటీ చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, చివరికి అలసిపోయి ఇంటికి వెళ్తాడు. అంటే కానిస్టేబుల్ డ్యూటీలో అంత నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీని అతను మన సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాడో, చేస్తున్న ఉద్యోగం చిన్నదైనా, శాలరీ కూడా అటు ఇటు ఉన్న అంత చిన్న ఉద్యోగం అయినా, శాలరీ అటు ఉన్నా, ప్రజల కోసం అతను 24 అవర్స్ వర్క్ చేస్తుంటారు. అంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది, సో ఆ విషయంలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిజాయితీ, ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కష్టం, ఆ పోలీసులు ప్రజల కోసం పడేటువంటి ఒక విధానం, అది బాగా నచ్చి సప్తగిరి ఎక్స్ప్రెస్లో నేను కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అది సొసైటీకి అలా, వీళ్ళు ఎంత గొప్ప పీపుల్, వీళ్ళు కానిస్టేబుల్ అనేవాళ్ళు సొసైటీలో ఎంత గొప్పగా గౌరవింపబడేటువంటి మనుషులు అనేది సప్తగిరి ఎక్స్ప్రెస్ చూపించింది. ఇది సప్తగిరి ఎల్ఎల్బి సేమ్, అది కానిస్టేబుల్ అయిపోయింది, ఇప్పుడు లాయర్. ఆ లాయర్ అనేవాడు ఒక పేదల పక్షాన్ని నిలబడి అతనుకున్న నాలెడ్జ్ ఇటు అటు ఉన్న దానికోసం ఆ నాలెడ్జ్ సంపాదించి, ఆ నాలెడ్జ్ కోసం పెద్ద పెద్ద వ్యక్తులతో పోరాడి, పెద్ద సింహం లాంటి ఒక సాయి కుమార్తో పోరాడి ఏ విధంగా పేదలకు న్యాయం చేశాడు, రైతులకు న్యాయం చేశాడు అనేది ఈ సినిమా. అది రెండో డిఫరెన్స్, రెండు సోషల్ ఓరియంటెడ్ మూవీస్. సో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, కమెడియన్గా చేశారు, హీరోగా ఎందుకు మీకు అంత కాన్ఫిడెన్స్ మీ మీద? మేడం ఒకటే విషయం నేను ఒకటే ఏం కోరుకుంటుంటే, ఈరోజు మీరు యాంకర్గా ఉన్నారు, నెక్స్ట్ ఇంకో పొజిషన్కి వెళ్ళాలి, ఇలాంటి స్టూడియో పట్టాలి, ఆ తర్వాత ఇంకో పొజిషన్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకో పొజిషన్, మీరు జీవితంలో ఎదగాలి, మీరు జీవితాంతం యాంకర్గా ఉండాలి అంటే నేను ఒప్పుకోను. మీకు కాన్ఫిడెన్స్గా మీరు మీ ఎదుగుదల, అది ఓటమో గెలుపో సెకండరీ విషయం, నువ్వు ప్రయత్నం ఉంటే చేయాలిగా. నేను లైఫ్ లాంగ్ యాంకర్గా ఉండిపోతానంటే ఏం బాగుంటుంది చెప్పండి? సార్ నేను ఒక స్టూడియో పెట్టాను, ఆ స్టూడియో కూడా ఇంతకుముందు స్టూడియోలో బాగా ఎదిగింది, నిన్ను పెట్టినప్పుడు నేను అందరూ ఇక్కడ ఈ అమ్మాయికి దగ్గర స్టూడియో ఏమన్నా చోట పనిచేసి కదట, అవన్నీ నువ్వు తట్టుకోవాలి, తట్టుకొని నిలబడి నువ్వు సక్సెస్ అయిన రోజు 100% నేను అప్రిషియేట్ చేస్తాను. అలా ప్రతి మనిషి జీవితంలోనూ రకరకాల పొజిషన్లోకి వాళ్ళు ఎదగాలి, రకరకాల పొజిషన్లోకి వాళ్ళు వెళ్ళాలి. సో నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వాటికి భయపడి ఉండిపోతే మనం అక్కడే ఉంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉంటాను, కమెడియన్ గాను, ఆ తర్వాత హీరో గాను, ఆ తర్వాత ఇంకేది కాదు. సో మనలో ఒక ఆత్మవిశ్వాసం ఉంది, గెలవగలమనే నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మనం బేస్ చేసుకుని ముందుకెళ్ళాలి, గెలవాలి అంతే. సో ఇదే కంటిన్యూ అవుదాం అంటున్నారా మళ్ళీ? లేదు మేడం, ఇది కంటిన్యూ కాదు, ఏదైనా చేస్తా, నాకు పని కావాలి, నాకు పని కావాలి, నేను ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాను, చావైనా బతికైనా ఇక్కడే ఏ పని అయినా చేస్తా, నాకు పని ఉండాలి, నేను పని కోసం ఆరాటపడతా, పని కోసం పోరాడతా, పని కోసం ఉంటా. అది అసిస్టెంట్ రైటర్ కావచ్చు, స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, ఇంకో పని కావచ్చు, ఇంకో పని ఏ పనైనా కావచ్చు, పని కావాలి, పని కోసం ఉంటా, పని కోసం ఎదుగుతా, పని కోసం బతుకుతా. వెంకట ప్రభు ప్రసాద్ మీ నేమ్, ఎందుకు సప్తగిరి కింద చేంజ్ చేసుకున్నారు? వెంకట ప్రభు ప్రసాద్ అనేది ఒక లైఫ్ మేడం, అది స్టూడెంట్ లైఫ్, అది చైల్డ్హుడ్ నేమ్ కావచ్చు, ఆ తర్వాత
స్కూల్ డేస్ కావచ్చు, హై స్కూల్ డేస్ కావచ్చు, కాలేజ్ డేస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ లైఫ్ అన్నది నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడిని. ఆ లైఫ్లో చాలా కష్టాలు ఎక్కువ చూసినవాడిని. అంటే ప్రతిదీ కాంప్రమైజ్ కావాల్సి ఉన్నటువంటి లైఫ్, అట్ ద సేమ్ టైం ఆ లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్నెస్ కన్నా నెగిటివ్ థింగ్స్ కావచ్చు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఆ లైఫ్లో ఎక్కువ సాధించింది ఏం లేదు. సో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ డోర్ కింద ఆ పేరుతోనే ముందుకెళ్ళడం. ఎందుకని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, సప్తగిరి అనే నేమ్తో ఆ రోజు పేరు ఫిక్స్ చేసుకొని ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో సప్తగిరి అనే పేరు నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత 80% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది. ఈరోజు సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమాలు వచ్చేంత కలిసి వచ్చింది ఆ నేమ్. అంతే. ఇండస్ట్రీ రాకముందు ఏం చేసేవారండి? ఏం లేదు మేడం, జస్ట్ స్టడీస్ అంతే. స్టడీస్ పెద్ద చదువుకోలేదు. అంటే ఇంటర్మీడియట్ అలా వచ్చి మళ్ళీ చదువు అంతా స్పాయిల్ అవడంతో ఇంకెలా చేయాలి ఏం చేయాలని ఆలోచనతో లేదు. మనకు నమ్ముకున్న మనకిష్టమైన సినిమా ఫీల్డ్, ఇక్కడ పోరాడితే తప్పకుండా విజయం వస్తుంది, ఇక్కడ పోరాడి విజయం సాధించగల తెగువ మనకుంది, నాలెడ్జ్ ఉంది అనుకుంటు నమ్ముకొని ఇక్కడికి వచ్చాం, గెలిచాం. గెలిచామని కాదు, కానీ గెలవడానికి ప్రయత్నిస్తున్నాం, ఆ దారిలో ముందుకెళ్తున్నాం. ఎలా వచ్చింది మీకు ఫస్ట్ ఛాన్స్? ఛాన్స్ అంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ మేడం నేను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా మీకు అది ఒక పెద్ద హిస్టరీ. అది ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిందంటే శేఖర్ సూరి, ఈ ఫిల్మ్ మేర ఉందనే సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను జాయిన్ చేసుకున్నారు. దాని కంటిన్యూషన్ దిల్రాజ్ గారి ప్రొడక్షన్లో బొమ్మరిల్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. దాని కంటిన్యూషన్ పరుగు, దాని కంటిన్యూషన్ చిన్న చిన్న స్క్రిప్ట్లు కొన్ని చేసుకున్నాను, చిన్న చిన్న మూవీస్. ఈ ప్రాసెస్లో వన్ బై వన్ స్టెప్ దాటితో వచ్చాను. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, యాజ్ డైరెక్టర్గా మీరు కూడా ఇంతకుముందు చేశారు, అది విన్నప్పుడు? ఈ స్టోరీ ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను మేడం. నేను సెలెక్ట్ చేసుకుని అన్ని నేను కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత డైరెక్టర్ గారిని పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత డిస్కషన్ చేసుకున్నాం. అంటే జాలీ ఎల్ఎల్బి రీమేక్ కదా, కాబట్టి ఆ రీమేక్ రైట్స్ తెచ్చుకున్నాం, డైరెక్టర్ గారి సహాయంతోనే తెచ్చుకున్నాం. తర్వాత డిస్కషన్లో అందరూ కూర్చున్నాం, చిన్న చిన్న ఇన్పుట్స్తో బయట తీసుకొచ్చాం. సో షూటింగ్ టైంలో మీరు ఎటువంటి సజెషన్స్ ఇచ్చేవారు డైరెక్టర్ గారికి? లేదు, నా సజెషన్స్ అంటే 100% అందరూ సినిమాకు ఉపయోగపడే సజెషన్సే. నేను ముందే డైరెక్టర్ గారు చెప్పాను నేను సార్ అన్న, అంటే నా గురించి బాధ తెలుసు. అంటే ఆయన కో డైరెక్టర్గా పనిచేసినప్పుడు నేను ఆయన దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. సో నా గురించి ఆయన బాగా తెలుసు. తమ్ముడు నీ ఇన్పుట్స్ 100% అవసరం తమ్ముడు అని అందరూ కూర్చొని ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుని, వన్స్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఫ్రీడమ్, డైరెక్టర్ గారు వదిలేస్తాం. ఆయన ఈరోజు అద్భుతంగా సినిమా తీశాడు, ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడు. హీరోయిన్ గారి గురించి, హీరోయిన్ గురించి చెప్పాలంటే కౌశిష్ వోరా. అంటే ఈ సినిమాలో హీరోయిన్ ప్రాధాన్యత చాలా తక్కువ, అలాగనే మంచి చిన్న వెయిట్ ఉన్న స్టోరీనే, ఆ అమ్మాయి వెయిట్ ఉన్న క్యారెక్టరే. సో దానికోసం ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళడం, పైగా దానివల్ల ఊరికి అనవసరంగా బడ్జెట్ కూడా కలిసి రావాలని, ఒక కొత్త అమ్మాయిని, ఒక విలేజ్ నేటివ్ ఉన్న అమ్మాయిని తీసుకొని ఒక చిన్న క్యూట్గా ఉండాలి. నా మరదల క్యారెక్టర్గా చేసింది కౌశిష్ వోరా. సో చాలా బాగా చేసింది, మంచి అమ్మాయి, మంచి భవిష్యత్తు ఉంది. సో ఈ సాంగ్స్ అన్ని కూడా చూస్తే లొకేషన్స్ ఫారెన్లో ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ షూట్ చేశారండి? స్విట్జర్లాండ్లో ప్లాన్ చేశాం మేడం. అది ఏమి చేసినా తగ్గే క్వశ్చనే లేదనుకోని. సో ఇంకా మంచి మాస్టర్లు, మంచి సాంగ్స్, బుల్గాని మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఇంత సాంగ్స్ మన స్టెప్స్ వేయకపోయామనుకోండి ఏదో అవహేళన చేసేస్తారు, ఇటు తేలిపోయారు అంటారు. సో ప్రతి విషయంలో ఫైట్ చేయడం. అదే ఫస్ట్ సాంగ్ చూసాము, అసలు ఫ్లోర్ మూమెంట్స్ కానీ. ఇంతవరకు సప్తగిరి అంటే ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్, ఒక హీరో కిందే. ఈ మూవీ చూస్తే డాన్సర్గా కూడా తెలుస్తుంది జనాలకి. సాంగ్స్ పరంగా వచ్చేసరికి మాత్రం ఇంకేదో చూపించాలి, 100% చూపించాలి. అంటే మనల్ని ఎంతో కష్టపడితే తప్ప జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయరు మేడం. ప్రతి సీన్లో కావచ్చు, ప్రతి మూమెంట్లో కావచ్చు, ప్రతి డైలాగ్లో కావచ్చు, జనాలు వాళ్ళ మనసును మనం టచ్ చేయాలి. అరే మన కోసం కష్టపడుతున్నాడు, ఆడు రాకపోయినా అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పుడు ఇన్ని చేస్తున్నాడా, రాకపోయినా కష్టపడుతున్నాడు, ఇది కాకపోయినా కష్టపడుతున్నాడు, మన కష్టాన్ని గుర్తించిన రోజు వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. అది వాళ్ళకి తెలియాలి. దానికోసమే నాకు కొంచెం స్టెప్స్ వచ్చినా రాకపోయినా మాస్టర్లు అందరూ నన్ను బలవంతం పెట్టి నా దగ్గర చేయించారు. సో ఈరోజు వాళ్ళు ఆ రోజు బలవంతం పెట్టారు, చాలా బాధపడ్డాను. బట్ ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే ఆ విజువల్స్, క్లాప్స్ తప్పకుండా మంచి రిజల్ట్ అనుకున్నాం. అవును, పబ్లిక్ టాక్ కూడా చాలా బాగుంది, చాలా ఎమోషన్ అవుతున్నారు అందరూ. అవును, లాస్ట్ 45 మినిట్స్ అసలు ఆ బిట్ అయితే చాలా బాగుందండి. ఈవెన్ మాకు కూడా కంటిలోంచి వాటర్ వచ్చాయి. థ్యాంక్ యూ మేడం. అదే లాస్ట్ 45 మినిట్స్ సప్తగిరి ఎల్ఎల్బి సినిమా అనేది జనాల్ని మేము హిప్నటైజింగ్ చేసాం, జనాల్ని మేము ఒక మాయలోకి తీసుకెళ్ళాం, జనాల్ని వాళ్ళని వాళ్ళు మర్చిపోయేలా చేసాం. అంటే ఒక చిన్న కమర్షియల్ సినిమా అన్నది ఇంతలా ఇంపాక్ట్ చేస్తుందా అంటే అక్కడ డైరెక్టర్ సక్సెస్. డైరెక్టర్ గారు అంత ఇంపాక్ట్గా, అంత డైలాగ్ టు డైలాగ్ చేయడం కావని కావచ్చు, మంచి ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. అసలు నేను ఫస్ట్ టైం రష్ చూసినప్పుడు కూడా నా నమ్మకం అదే, సినిమా ఎటన్నా ఉండి ఏదన్నా లాస్ట్ 45 మినిట్స్ మన గ్రిప్లో ఉంది. ఫస్ట్ ప్రెస్ మీట్ రోజు నేను చెప్పాను, లాస్ట్ 45 మినిట్స్ మీరు మా కంట్రోల్లో ఉంటారు, మీరు ఎవరు బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్లో ఉంటారు, ఆ ట్రాన్స్లో ఉండి మీరు ఒక ఫీల్, ఒక ఉద్వేగానికి లోన్ అవుతారు, ఒక ఫీల్కి లోన్ అవుతారు, కళ్ళలో నీళ్ళు వస్తాయి. నేను
అంటే ఈరోజు జెన్యున్గా రైతుల గురించి కళ్ళలో నీళ్లు పెట్టుకునే విధంగా మాట్లాడడం అనేది వాళ్ళ ప్రతి ఒక్క రైతు. నిన్న కూడా నేను రైతులు ఇంకా చూపించలేదు, జస్ట్ మా ఊళ్ళో కొంతమంది చూశారు. తమ్ముడు అసలు అద్భుతం, తమ్ముడు మేము నిజంగా ఏడ్ చేసాం, మా కోసం ఒక వ్యక్తి ఇలా పోరాడుతున్నాడు అనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే ఆయన తెలుగులో చెప్పాడు, నేను హ్యాట్స్ ఆఫ్ అని తెలుగు మీకు ఇంగ్లీష్లో చెప్తాను. సో పొలిటికల్ ఇంటర్వ్యూ గురించి మూవీస్ తీస్తున్నారు, సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం, సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. సినిమాల ద్వారా ఏదన్నా మంచి చెప్పాలి, అంతేనా? చెడు చెప్పకపోయినా పర్లేదు, అది మంచి చెడు విధానం కాకుండా, అంటే అలా ఎక్కువ డబుల్ మీనింగ్ ఇలా అన్న కాకుండా మంచి కథలు చెప్పాలి. ఇప్పుడు నన్ను గెలిపించింది ఆ సినిమాలో ఉన్న నిజాయితీ, ఆ సినిమాలో ఉన్న కంటెంట్. అక్కడ అందరూ సప్తగిరి మంచి కంటెంట్ ఎంచుకుంటున్నారు కానీ సప్తగిరి బాగా చేశారని సెకండ్ చెప్తున్నారు. ఆ కంటెంట్ నన్ను అలా చేసేలా చేసింది. సో అటువంటి స్టోరీలు ఎప్పుడు ప్రజలు బ్రహ్మదం పడతారు. సో అంటే ఇప్పుడు మా సినిమాలో ఏ గ్రాఫిక్స్ ఉండవు, ఏది ఉండదు, అంటే ఎక్కడ కూడా అంత టెక్నికల్ వాల్యూస్ కూడా అంత ఎక్కువ ఉండవు. మేము కథనే కంటెంట్ నమ్మాం. అంటే ఇప్పుడున్న ఈ గ్రాఫిక్స్ కావచ్చు, టెక్నికల్ వాల్యూస్ కావచ్చు, ఇవన్నింటినీ పక్కన పెడితే కథ, ఆ రైతుల గురించి నేను మాట్లాడిన విధానం కావచ్చు, రైతుల కంటెంట్ కావచ్చు, అండ్ ద గ్రేట్ రైటర్స్ పరిచయ బ్రదర్స్ గారు కావచ్చు, బ్రదర్ వాళ్ళిద్దరూ నిజంగా ఈ సినిమాకి చిన్నవాడని ఆలోచించకుండా, సప్తగిరి అయినా కూడా చిన్నవాడు, అంటే ద గ్రేట్ లెజెండ్స్, ఎంతోమంది గొప్ప గొప్ప నటులకి పనిచేసిన వాళ్ళు సప్తగిరికి కూడా అదే విధంగా వర్క్ చేయడం అనేది నిజంగా వాళ్ళు పాదాలకు నమస్కారం. నా వెంట కూడా అటువంటి మంచి డైలాగ్స్ చెప్పించడం అనేది సూపర్. మా కోసం మీ ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీ నుంచి? నా కోసం మేడం, అదే మేడం, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఒక్క విషయంలో మాత్రం సమానమైన హక్కు ఉంటుంది, అదే న్యాయం. ఆ హక్కుని మీరు కానీ నేను కానీ ఇక్కడున్న ఎవరు కూడా వాళ్ళ నుంచి లాక్కోలేరు, బికాస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా అనే డైలాగ్ థియేటర్ మొత్తం దద్దరిల్లింది. అలాగే మంచి మంచి డైలాగ్స్ రాశారు మేడం. అంటే ఈ ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసగించడం చేత కానీ ఏకైక వ్యక్తి రైతు. అటువంటి రైతుకి బతుకుండగా మనం ఎలాగో న్యాయం చేయలేకపోయాం, కనీసం చనిపోయాకనే న్యాయం చేద్దాం, ఒక్క తీర్పు ఉండేది మేడం అనే డైలాగ్స్ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో మీ సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా ఇందులో? ఎస్ మేడం. మీ కోఆర్డినేషన్ అది ఎలా ఉండేదండి? యా సూపర్ మేడం. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ రోజే పెట్టి చెప్పాను, నేను మా సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ రోజే ఈ సినిమా ఊరికే మీకు సప్తగిరి ఎల్ఎల్బి అనే సప్తగిరి హీరోగా కనపడచ్చండి, బట్ సాయి కుమార్ గారు కావచ్చు, మా ఎంపీ శివప్రసాద్ గారు కావచ్చు, చిత్తూరు ఎంపీ, వీళ్ళిద్దరు కూడా హీరోలు అండి. ఈ సినిమాలో ముగ్గురు హీరోలుగా పనిచేయడం జరిగింది. సో అది అదృష్టం, నా అదృష్టం. అంతటి సాయి కుమార్ లాంటి గొప్ప నటులతో ఇంకొక గొప్ప నటుడు శివప్రసాద్ గారు, అంటే ఆయన 80s మంచి గొప్ప కమెడియన్, మంచి కమెడియన్. ఇటువంటి ఇద్దరు గొప్ప నటులతో సప్తగిరి యాక్ట్ చేసి రావడం, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఈక్వల్ క్యారెక్టర్స్ రావడం, ఎవరికి వాళ్ళు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయడం, ఆ పర్ఫార్మెన్స్ని ఈరోజు అందరూ మాట్లాడుకోవడం, లాస్ట్ 45 మినిట్స్ అని అంత గొప్పగా మాట్లాడుకోవడం, నిజంగా ఇది ఒక మరిచిపోలేని సినిమా మేడం. ఎందుకంటే అందరు చాలా తక్కువగా దొరుకుతుంది, అంటే ఏదైనా ఎక్కడైనా ముగ్గురు ఆర్టిస్టులకి స్క్రీన్ షేర్ చేసుకుని ముగ్గురికి మంచి పేరు వేస్తే ఎంత ఆనందం మేడం. ప్రతి ఇండివిజువల్గా కూడా చాలా బాగుంటారు కదా, చాలా ఆనందంగా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా నాకు మంచి క్యారెక్టర్ దొరికింది, దాన్ని ప్రూవ్ చేసుకున్నాను ఉంటుంది, అది ఈరోజు చాలా హ్యాపీ. జాలీ ఎల్ఎల్బికి సప్తగిరి ఎల్ఎల్బికి డిఫరెన్స్ ఏంటండి? జాలీ ఎల్ఎల్బిని చాలా వరకు చేంజ్ చేశాను మేడం. జాలీ ఎల్ఎల్బి మీరు కంటెంట్ చూసిన తర్వాత అది ఓన్లీ హిట్ అండ్ రన్ కేసే పెట్టాం. నేను ఆ హిట్ అండ్ రన్ కేసులో నేను చిన్న ట్విస్ట్ ఏంటంటే రైతుని జాయిన్ చేశాను. రైతుని పెట్టడంతో ఆ హిట్ అండ్ రన్ కేసులో అక్కడ రోడ్డు మీద పడుకునే భిక్షగాళ్ళ పైన ఆ స్టోరీ ఉంటుంది, నేను అక్కడ చేంజ్ చేశాను. ఆ కంటెంట్ చేంజ్ చేయడంతో అది ఈరోజు గొప్ప పేరు వచ్చింది. అంటే 3-4 ఇయర్స్ బ్యాక్ మూవీ అది, ఇప్పుడు అప్డేటెడ్గా ఏం చేయొచ్చు అనేది ఆలోచించి మేము మార్చిన కంటెంట్ అనేది ప్రజలు బాగా పట్టుకుంది. అంటే ఈవెన్ అది నాకు షాక్ ఏంటంటే బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఆడియన్ ఏమంటున్నారంటే ఈవెన్ నాకు కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మాట్లాడారు, వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళు కూడా గొప్పగా కంటెంట్ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా షాక్ అయింది, అంతలా వాళ్ళు రీచ్ అయింది ఆ కంటెంట్. సో మీ గురువు గారు పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంది మూవీ చూసాక? మేడం రేపు ఎల్లుండి కలుస్తాను మేడం, సార్ని కలుస్తాను, అపాయింట్మెంట్ చూస్తున్నాను. ఈరోజు సార్ ఏదో పొలిటికల్ మీటింగ్స్లో ఉన్నారు, రాగానే వెళ్ళి చూపించాలి. ఆయన వరకు కూడా టాక్ వెళ్ళింటుంది అనుకుంటున్నాను, వెళ్ళి కలుస్తాను, ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాను. సప్తగిరి గారికి ఫుడ్ అంటే చాలా ఇష్టం అంట. ఎస్ మేడం. సో అది కూడా ఓన్లీ వెజ్, ఎందుకని? నేను వెజ్ మేడం, నేను ప్యూర్ వెజ్. అదే వెంకట ప్రభు ప్రసాద్ నుంచి సప్తగిరి చేంజ్ అయిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ రోజు ఒకటి వదిలేయాలి. ఓకే. అదే వదిలేయాలంటే ఇంక నాన్ వెజ్ ఇంక లైఫ్లో లేదు, ఆ రోజు నుంచి ప్యూర్ వెజ్, ఇంకా లైఫ్ లాంగ్ ప్యూర్ వెజ్గా బతకాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. సో వెజ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంత ఇష్టమైన ఫుడ్ వదిలేసారు. అంతే కదా, ఏదో ఒకటి వదలాలి, ఒకటి వదిలితేనే ఒకటి వస్తుంది మనకి, అది ఏదో ఒకటి అంటే ఆ లైఫ్కి చేంజ్ ఏంటి? ఒక ఫెయిల్యూర్ లైఫ్ నుంచి సక్సెస్ లైఫ్ చేంజ్ అంటే అక్కడ ఏదో ఒక ఇష్టం ఉండాలి. అంతకుముందు నాన్ వెజ్ అంటే రకరకాల తినేవాళ్ళం, అది ఎంతగా ఏదో ఒకటి వదులుకోవాలి, ఇష్టమైంది వదిలేద్దాం. కమర్షియల్గా ఈ మూవీ చాలా బాగుంది కదా, సో ఎందుకు రైతులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైర్గా తీసుకున్నారు? అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అందరికీ ఇన్స్పిరేషనే మా లాంటి వాళ్ళకి. మ్యాటర్ అనేది ఏంటంటే అదే
హీరోగా చేస్తున్నప్పుడు కంటెంట్ ఉండాలి సినిమా. ఇదే లవ్ స్టోరీలు చేయడం నాకు అవన్నీ కూడా ఆడతాయి గొప్ప సినిమాలు అవన్నీ కూడా. నాకు ఎందుకు నా మైండ్ సెట్ అలా ఉండదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కానిస్టేబుల్ జీవితం తీశాను, చాలా హ్యాపీ అనిపించింది. మా నాన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న గార్డ్, ఆయన చిన్నప్పటి నుంచి బై బర్త్ నేను ఆయన్ని ఆ యూనిఫామ్లో చూడడం, ఆ చిన్న వైట్ ప్యాంట్ కాకి ప్యాంటు వైట్ షర్ట్లో చూడడం ఇదంతా బాగా మనసుకు హత్తుకుంది. మన కోసం ఎంత కష్టపడుతున్నారా, చిన్న ఉద్యోగస్తుడు ఫ్యామిలీని పోషించడానికి రాత్రి మూలు ఎంత కష్టపడుతున్నాడు, వచ్చిన శాలరీతో మమ్మల్ని అందరినీ ఎలా చూసుకుంటున్నాడు అనేది అవన్నీ కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి కాబట్టి ఆ స్టోరీ చేశాను. అది సమాజానికి ఉపయోగపడింది, సమాజంలో పోలీసుల పాత్ర ఎంత గొప్పది చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఇంకో మెసేజ్ ఓరియంటెడ్, రైతుల కోసం. వీళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉంటారు, సమాజాన్ని ప్రతిబింబించే గొప్పగా ప్రతిబింబించే వ్యక్తులు వీళ్ళందరూ, అందుకోసం వీళ్ళకి ఆ స్టోరీ చేయడం జరిగింది. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? చాలా ఉన్నాయి మేడం, చాలా చేస్తున్నాను. బట్ ఎనీవే కమెడియన్ గా రన్ అయినా హీరోగా అయితే మాత్రం 100% నేను మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే చేద్దామని ఆలోచిస్తున్నాను. సో లవ్ స్టోరీస్ ఏం చేయరా? లవ్ స్టోరీ కథకు తగ్గట్టు ఉంటే ఓకే, దానికోసం ఉంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు మనకు ఆ లవ్ పైన వీటి పైన అంత పెద్ద అభిప్రాయాలు కూడా ఉండవు. మనకి మన ఆలోచనలంతా ఇలా ఏదన్నా మంచి మెసేజ్ ఓరియంటెడ్ 10 మంది మెచ్చుకునేది, 10 మంది మెచ్చుకునే విధంగా చేయడం ఇంపార్టెంట్. ఈ లవ్ స్టోరీలు ఇవన్నీ చూడడం వరకు ఇంట్రెస్ట్, మళ్ళీ మనకు అది రాదు కాబట్టి ఆ లవ్ స్టోరీలు చేయడం మనకు రాదు కాబట్టి చూడడం ఇంట్రెస్ట్ అలా ఓకే. మీరు ఫస్ట్ టైం మీ మైండ్లోకి హీరోగా చేద్దాం ఒక థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఫస్ట్ డెసిషన్ అనేది మా ప్రొడ్యూసర్ గారికి చెప్పానండి. ఈ రెండు సినిమాలకి సేమ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ గారు, ఆయన నాకు హోమియో డాక్టర్గా, నేను ఆయన దగ్గర చిన్న ట్రీట్మెంట్ కోసం వెళ్ళామండి. ఆయన మాట్లాడుతూ ఆయన అంత సినిమాలపైన ఇష్టం ఉంది కానీ నా సినిమాలు ఎక్కువ చూడలేదు. ఆయన వాళ్ళ పిల్లలు బాగా చెప్పారు, అన్న నాన్న మీ దగ్గరికి సప్తగిరి వస్తున్నట్టు కదా మాకు బాగా ఇష్టం అని వాళ్ళు చెప్పారంట. అవునా ఏంటది అంటే మళ్ళీ నన్ను అడిగారు, మా పిల్లలు అడిగారయ్యా నిన్ను ఏంటి మ్యాటర్ అన్నాడు. అప్పుడు నా సిడీలోనే పంపాయి ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రేమిక చిత్రం ఇవన్నీ పంపారు చూడండి సార్. ఆయన నవ్వి బ్రదర్ సూపర్ బ్రదర్ నువ్వు అసలు, నాకు నిజంగా చాలా హ్యాపీ అయింది. నేను మామూలుగా పేషెంట్గా ఉన్నామని తెలుసు కానీ నీళ్ళ ఇంత టాలెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అనగా ఈ పరిచయం కాస్త ఒకరోజు ఒక కథ చెప్పడం జరిగింది, సరే ఇలా కథ ఉంచేద్దామంటే ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. సూపర్ బ్రదర్, చాలా బాగా చెప్పావు, నేనుంటాను వెనక పో ముందుకెళ్ళు, ఎంత గెలుస్తావు గెలువు అన్నాడు. సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన నా కోసం పుట్టాడేమో అనిపిస్తుంది. అంత మంచి వ్యక్తి, అంత మనసున్న వ్యక్తి. ఇండస్ట్రీలో ఏమైనా అవమానాలు ఫేస్ చేయడం జరిగింది? 100% మేడం, అవి ఫేస్ చేయకపోతే మనం ముందుకు నడవలేము. రాగానే మనకు రెడ్ కార్పెట్ ఇస్తారు, సప్తగిరి రా కూర్చో, ఏం కావాలి పైన కిరీటం పెట్టి సప్తగిరి స్టార్టింగ్లో కాదు హీరోగా చేద్దాం అనుకునేటప్పుడు ఎన్ని మేడం, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హీరోగా సక్సెస్ కాదు, కమెడియన్గా సక్సెస్ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ సక్సెస్ కాదు, ప్రతి సినిమా పోరాటమే, ప్రతి సినిమా పోరాటమే, ప్రతిరోజు పోరాటమే. మనల్ని పొగిడే వాళ్ళు 100 మంది ఉంటే, పొగిడిన వాళ్ళు మనల్ని నెగిటివ్గా చెప్పేవారు 100 మంది ఉంటారు. మనల్ని పొగిడే వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ తీసుకోవాలి, మనల్ని నెగిటివ్గా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి 100% వాళ్ళు ఎందుకు నెగిటివ్ చెప్పారు, దాని నుంచి మనం పాజిటివ్ ఎందుకు చేసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి. ఈ రెండు మనం రెండు ఉంటేనే లైఫ్లో హ్యాపీగా, ఇంకా మనం వేరియేషన్ ఏమి ఉండదుగా, అన్నీ ఉండాలి. మనం తిట్టాలి ఒకడు పోడాలి, ఒకటి వీడి ఎందుకలా సినిమా అనాలి, ఒకటి వీడికి ఎందుకు డ్యాన్స్ అనాలి, ఒకటి ఈయనకి అని మళ్ళీ మన చూసి వాళ్ళు వీడు కరెక్ట్ ఎరా అని చెప్పాలి. వాడు ఆ మాట అన్నప్పుడు అవునా, మనలో చిన్న హెల్దీ కాంపిటీషన్ వస్తుంది, నన్ను అంత మాట అన్నాడా, వీడికి ఎందుకు డ్యాన్స్ అన్నాడా, ఓకే డన్ చేసి చూపిద్దాం. ఇప్పుడు చేశాను ఏమనుకున్నామన్నా ఏమన్నా అట్లా చేసామంటారు, ఇప్పుడు ఆనందం. మనం చేయగలం నమ్ముకున్నప్పుడు మనం చేస్తాం. సో అలా. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పేరు బుల్గానిన్. బుల్గానిన్ వాడి పేరు, వాడికి నేనే పెట్టాను పేరు బుల్గానిన్ అని. అది ఒక పెద్ద రష్యన్ విప్లవకారుడు యొక్క పేరు. అది ఇంతకు ముందు చేశారా అతను ఏదైనా మూవీస్? నేను చేయలేదు మేడం, నా సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ నేను ఇంట్రొడ్యూస్ చేశాను. వాడు చాలా మంచి అబ్బాయి, నా తమ్ముడు యాక్చువల్గా. మేమిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇద్దరు పార్కులో తిరిగేవాళ్ళం. నాకు దోసుల కోసం డబ్బులు తెచ్చేవాడు, అరే నేను దోశ తినాలంటున్నాను నా దగ్గర తినాను, వారి దగ్గరే ఉండేది కానీ నాకు పెట్టేవాడు. సో అలా ఇద్దరు మా జర్నీ బాగా జరిగింది. సో ఆ రోజు నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేశాను. అప్పుడు నన్ను ఛాన్స్ అడిగాడు, ఏమన్నా మంచి సినిమా పెట్టించాను నా చేస్తాననేవాడు. అప్పుడు మనకు అంత వాయిస్ లేదు తమ్ముడు, మనం చేయలేను, నువ్వు ట్రై చేయనవన్నీ. అట్ ద సేమ్ టైం తర్వాత నేను కమెడియన్గా అయ్యాను, మళ్ళీ వచ్చి అడిగాను నన్ను, అన్న ఈరోజు మంచి కమెడియన్ అయ్యావు, ప్లీజ్ మాకు ఏదైనా మంచి అవకాశం ఇప్పించన్నా అన్నాడు. సినిమాని జనాలు ఆదరిస్తున్నారు కానీ కొంత క్రిటిక్స్ మాత్రం విమర్శలు చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? ఇంతకుముందే చెప్పాను కదా మేడం, పాజిటివ్గా చెప్పేవాళ్ళని వాళ్ళు ఎందుకు పాజిటివ్ చెప్పారు ఆలోచిస్తాను. నెగిటివ్గా మాట్లాడారనుకోండి వాళ్ళ నుంచి కూడా మనం ఎందుకు ఆ నెగిటివ్నెస్లో కూడా పాజిటివ్ ఎత్తుకోవాలి. మనం ఇంతకుముందు అయితే కొంచెం సెన్సిటివ్గా ఉండేవాడిని, బాగా ఇబ్బంది పడిపోయాను, ఎందుకు ఇలా చెప్తున్నారు, మన జీవితంలో సంబంధం లేని వ్యక్తులు మనల్ని ఇలా విమర్శిస్తున్నారు ఎందుకు, మనల్ని ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తాం కదా బాగా అని బాగా బాధపడేవాడిని. ఆ తర్వాత చాలామంది వ్యక్తులు కలిసిన తర్వాత, చాలామంది జర్నలిస్ట్ని కలిసిన తర్వాత, అన్నా ఎందుకన్నా ఇలా జరుగుతుంది, చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని, నన్ను ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తాను, నన్ను ఇలా డిసప్పాయింట్ చేస్తే ఎలా అన్నా అని చాలామంది అడిగితే, తమ్ముడు నిన్ను పాజిటివ్గా చెప్పారో అనుకో,
నీవే అలాగే ఉంటుంది. నీలో నెగిటివ్స్ని ఎత్తి చూపించారు అనుకో, 100% ఆ నెగిటివ్స్లో పాజిటివ్ ఎత్తుకుంటావు, అక్కడ నువ్వు గెలవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి రెండింటిని టేక్ ఇట్ ఈజీ అన్నారు. ఆ రోజు నుంచి చాలా మైండ్ సెట్ మారిపోయింది. ఆ రోజు నుంచి మైండ్ సెట్ మారిపోయి అవి దేన్ని పట్టించుకున్నాను, సప్తగిరి నమ్ముకుంటాడు, నా ఆత్మవిశ్వాసాన్ని నేను నమ్ముకుంటాను, ఫెయిల్యూర్స్ ఆర్ సక్సెస్ బోత్ నేనే తీసుకుంటాను. కట్టి మహేష్ గారు, ఇలాంటి హీరో మనకు అవసరమా అని అంత ఓపెన్ ఛాలెంజ్ చేశారు, దానిపై మీ స్పందన ఏంటండి? నాపైనా? దానిపై నిజంగా నాకు ఐడియా లేదు మేడం, ఒకసారి నేను కనుక్కున్న తర్వాత ఆన్సర్ చెప్తాను. బట్ ఇలాంటి హీరో అవసరమా అంటే, ఫైనల్గా నేను ఒకే విషయం చెప్తాను మేడం పాజిటివ్గా, ప్రజలకు యాక్సెప్ట్ చేశారనుకోండి మనం ఉంటాం, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి మనం ఉండం. ఫైనల్గా ప్రేక్షకులు దేవుళ్ళు, ప్రేక్షకులు అంగీకరించాలి. సో దాని గురించి మనం ఎక్కువ ఆన్సర్ ఉండే. అంటే మిమ్మల్ని టార్గెట్ చేశారంట, లేకపోతే మీకు గురువు గారు అంటే పవన్ కళ్యాణ్ మీకు ఇష్టం కదా, సో అందువల్ల ఇట్లా ఏమైనా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అలా కాదు మేడం, వాళ్ళు ఎలా మాట్లాడినా నేను చెప్పడం ఏంటంటే, ఏ వ్యక్తిపైన నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను. ఒకరు ఒకరు మిమ్మల్ని కామెంట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఎందుకు కామెంట్ చేశారని ఆలోచించుకోవాలి ఏమవుతుందా. అట్ ద సేమ్ టైం పాజిటివ్గా చెప్పారనుకోండి, వాళ్ళని పొగడడం, నెగిటివ్ చెప్తే వాళ్ళని తిట్టడం, ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఏంటో మనకు తెలుసుగా. ఇప్పుడు మీరు చెప్పారని చెప్పి నేను రియాక్ట్ అయిపోయాను అనుకోండి, నా బుద్ధి ఏమైంది? నాకంటూ ఒక క్యారెక్టర్, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందిగా, నేను దానిని అనుగుణంగా నడుచుకోవాలి. అతను ఎవరు తిట్టేశారు, ఇతను ఎవరు అనేశారు, అతను ఎవరు నన్ను పొగిడేశారు, వాళ్ళు పొగిడినప్పుడు నేను పొంగిపోయి, వాళ్ళు తిట్టినప్పుడు నేను కింద పడిపోయి, ఇలా కాదు కదా. నేనేంటి అని నాకు తెలుసు. ఎప్పుడు మనల్ని మనం నమ్ముకోవాలి, మనపైన మన నమ్మకం ఉండాలి. దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. టాలెంట్ని బట్టి ఎప్పుడు జీవితం ఆధారపడి ఉండదు. నీ క్యారెక్టర్ పైనే నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. దాన్ని గొప్పగా నమ్మే వ్యక్తి నేను, నా క్యారెక్టర్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది. సో ఇంత చిన్న వయసులో మీకు పద్మశ్రీ అల్లురామలింగయ్య అవార్డు వచ్చింది, సో అది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నిజంగా అల్లు అరవింద్ గారికి మళ్ళీ ఒకసారి పాదాలకు నమస్కరిస్తున్నాను. చాలా గొప్ప సార్ మీరు. నిజంగా ఆ అవార్డు నాకు సెలెక్ట్ చేయడం కానీ, ప్లస్ అది కాక ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా అనే సినిమాకి పద్మ నంది అవార్డు రావడం కానివ్వండి, ప్రేమకథ చిత్రంకి వస్తుంది అనుకున్నాను మిస్ అయింది, సరే ఓకే అనుకున్నా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వస్తుంది అనుకున్నాను, మిస్ అయింది, ఓకే అనుకున్నా. లవర్స్ సినిమాకి వస్తుంది అనుకున్నాను, దానికి రాలేదు. ఫైనల్గా ఒక మంచి సినిమా ఎక్స్ప్రెస్ రాజాకి. సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా బాగుంది కదా, దానికి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు నంది వస్తుంది అది? అంటే అది కొంచెం రీమేక్ కింద చూస్తారేమో కౌంటీ మెంబర్స్, కాబట్టి అందుకు జ్యూరీ మెంబర్స్ రీమేక్ కింద ఉన్నది యాక్సెప్ట్ చేయడం ఒక రూల్ ఉన్నట్టుంది, మేబీ అది ఉండొచ్చు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మీకు ఇష్టమే, వాళ్ళిద్దరి మధ్య మీకు ఏదైనా తేడా కనిపిస్తుందా? సమస్య లేదు మేడం, ఆ తేడాలు గిడాలు ఏం కనపడం. మాకు అభిమానించే వ్యక్తి చిరంజీవి గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మెగాస్టార్ గారు అంటే ఇష్టం, కాబట్టి ఆ విషయంలో తేడాలు గిడాలు ఏమి ఉండవు. సో మీరు రైతుల గురించి ఇట్లా కమర్షియల్ మూవీస్ కానీ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కానీ చేస్తున్నారు, రేపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్తారా? నేను 100% మేడం, నేను ఆ రోజే చెప్పానుగా. అంటే ఇప్పుడు నాకు రాజకీయాలపైన అవగాహన లేదు మేడం, నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, ఏమవుతుంది వాళ్ళకి నా ద్వారా ఏమైనా హెల్ప్ కలిగితే మాత్రం తప్పకుండా నేను 100% రెడీ. ఎందుకంటే మనం రాజకీయాలు చేయాలి, ఇవి వీటిపైన 100% జీరో నాలెడ్జ్ మనకి. ఇప్పుడు నాకు నా లైఫ్కి మీరు నాకు హెల్ప్ చేశారు, మీకు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటుంది కదా, నాకు కూడా వాళ్ళకి ఉపయోగపడడం హ్యాపీ కదా. ఆ కోణంలో 100% ఐఎమ్ రెడీ. మీరు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, సో మీ మీద ఎటువంటి విమర్శ ఉందంటే ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అవుతారు అని విమర్శ ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అలా నేను ముందే చెప్తాను మేడం, సార్ నేను వాళ్ళకి నేను ఏ కమెడియన్గా చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు హీరోగా చిన్న రెండు సినిమాలు చేసినప్పుడు కావచ్చు, సార్ వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ని బట్టి వాళ్ళతో ఉంటానండి. సార్ నేను చెప్తా, మీకు నచ్చింది అనుకోండి తీసుకోండి, లేదంటే మాత్రం నో ప్రాబ్లం సార్. ఎలాంటే వాళ్ళు 100% నన్ను మ్యాక్సిమం 100% నన్ను గౌరవించిన వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. నచ్చలేదు అనుకోండి, నాకు ప్రేమకథ చిత్రంలో అంత పెద్ద క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ మారుతి గారు ఒకటే విషయం చెప్పారు, నువ్వు చెయ్యి, నువ్వు ఎంతైనా చెయ్యి, నాకు నచ్చకపోయినా ఇక్కడ నేను ఉంచుతా, నాకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో నేను ఎడిటింగ్లో తీయేస్తాను. సో కాబట్టి నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చా, అందుకే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ఈవెన్ మనల్ని ఇప్పుడు మనకే అనిపిస్తుంది, ఓకే డన్, ఇది ఓకే ఇప్పుడు సార్ ఇది బాగుంది తీసుకుంటాం చేద్దాం అంటారు, లేదంటే వద్దు సార్ రైట్ సార్ డన్. ఇప్పుడు మనం ఆ సినిమా చేస్తున్నప్పుడు మనకు ఒక ఉంటుంది కదా, మనకు కొంచెం ఆలోచన ఉంటుంది, అలా చెప్పడంలో ఇది నాకు తెలిసి నేను ఒక్కడే కదండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేస్తారు ఇది, సార్ ఇలా చేస్తే బాగుందని అక్కడి నుంచి మనకి ఇంకా ఎక్కువ పాజిటివ్ వచ్చింది అనుకో సినిమా ఉపయోగపడుతుంది. లేదు సార్ అంటే యాజ్ ఉన్నది ఉన్నట్టు చేస్తాం. మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు టాలీవుడ్లో? నాకు ఇష్టమైన దర్శకుడు మేడం అంటే నేను డైరెక్టర్ అవుదామనుకునే బాగా ఇన్స్పైర్ అయిన వ్యక్తి మాత్రం కృష్ణవంశ గారు అండి. కృష్ణవంశ గారు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ సింధూరం సినిమా కావచ్చు, అంతఃపురం సినిమా కావచ్చు, ఆయన అప్పుడు ఇప్పుడు నేను ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ తీయడానికి కారణం అప్పట్లో ఆయన నన్ను బాగా ఇన్స్పైర్ చేశారండి. ఆ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, స్క్రిప్ట్స్ కావచ్చు, యా
సో మీకు ఇష్టమైన మీరు ఎప్పుడు ఒకే రెస్టారెంట్ లో ఫుడ్ తింటారంట? ఏంటండి అది స్పెషల్? అక్కడ రెస్టారెంట్ బాగుంటుంది మేడం. అది చైతన్య ఫుడ్ కోర్ట్, మాకు చాలా ఇష్టమైనది. ఇక్కడ ఫోరం మాల్ దగ్గర ఉంటుంది కోకట్పల్లి. అక్కడ గోంగూర చాలా ఇష్టం, చాలా పుల్లగా ఉంటుంది. ఆ టేస్ట్ నాకు ఎప్పుడు నేను స్కూల్ డేస్ లో తిన్నప్పుడు ఉన్నట్టుంది ఆ టేస్ట్. దానికోసం చైతన్య ఫుడ్ కోర్ట్కి వెళ్తుంటాను, బాగా తింటుంటాం. సప్తగిరి ఎక్స్ప్రెస్ హీరోగా కాకుండా ఒక సామాన్య ప్రేక్షకుడిగా మీకు జాలి ఎల్ఎల్బి నచ్చిందా, సప్తగిరి ఎల్ఎల్బి నచ్చిందా, నిజంగా చెప్పండి. 100% చెప్తున్నాను మేడం, నాకు సప్తగిరి ఎల్ఎల్బి నచ్చింది. ఎందుకోసం అంటే జాలి ఎల్ఎల్బిని నేను చూశాను. ఆ సినిమా ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. ఆ కంటెంట్ వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. అప్పటి పరిస్థితులకి అది చాలా మంచి సినిమా. అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితులకి మనం మళ్ళీ 3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చేస్తున్నప్పుడు అదే కంటెంట్ మనం తీసుకొచ్చిన రోజు ఇది తీసుకొస్తే తేడా ఉంటుంది మేడం. మనం అంత డబ్బు పెట్టుకొని దాన్ని ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ది బెస్ట్ చేయాలి మనం అనుకునే ఒక ఉద్దేశంతో నా సినిమా కొండం. ఇప్పుడు అదే కంటెంట్ ఆ సినిమాలో మీరు చూసారంటే జాలి ఎల్ఎల్బి అనే సినిమాలో భిక్షగాళ్ళు చనిపోతారు. నేను ఆ భిక్షగాళ్ళని కాస్త స్టోరీ నేను ఇప్పుడు రైతుల్ని చేశాను. రైతుల్ని చేయబట్టి రైతుల గురించి గొప్పగా మాట్లాడే అవకాశం దక్కింది. ఇది ఇంకా దానికన్నా బెటర్మెంట్ అవుద్ది. ప్లస్ మనది ఒక రీజనల్ లాంగ్వేజ్, చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్న రీజనల్, ఒక 7-8 కోర్స్ ఎంత ఉంటారు బ్రదర్, ఒక 11 కోర్స్ పీపుల్కి మన తెలుగు పీపుల్ రీచ్ అవ్వాలి అంటే ఇంకా దాంట్లో మోర్ కంటెంట్ ఇవ్వాలి, కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ పెట్టాలి. సో అది 100% మనకు, నాకు జాలి ఎల్ఎల్బి 100% నచ్చింది. దానికి చూసే కొన్నాం, సప్తగిరి ఎల్ఎల్బి ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు మన నాలెడ్జ్ దగ్గర మనం వెళ్తాం మేడం. ఇప్పుడు అది నచ్చింది, మన నాలెడ్జ్ దగ్గర మనం వెళ్తాం. ప్రేక్షకులు ఏ తీర్పిస్తారా అనే దానికోసం మనం వెయిట్ చేయాలి. ఈరోజు నాకు గొప్ప రిజల్ట్ ఇచ్చారు, మంచి రిజల్ట్ ఇచ్చారు. అల్టిమేట్గా ఎవ్వరూ ఎక్కడ కాదు, ప్రేక్షకులే దేవుళ్ళు. వాళ్ళు పొమ్మంటే మధ్యాహ్నం ఇంటికి బాక్సులు వచ్చేస్తాయి, తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకోవాల్సిందే. వాళ్ళు చూసారా సినిమా రన్ అవుతుంది అంతే. సో ఇంటికి వెళ్ళిపోవడం అంటున్నారు కదా, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అసలు. మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, మా అన్న, మేము 4. సో హ్యాపీ లైఫ్. ఇంకా మా లైఫ్లోకి ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రాలేదు. ఎప్పుడు వస్తారు ప్రేక్షకులు అడుగుతున్నారు. ప్రేక్షకులు ఎవరు అడగలేదు. పెళ్లి కొడుకు డ్రెస్లో చూడమేనా, నిజంగా పెళ్లి కొడుకు ఎప్పుడు అవుతారు అని చూద్దాం మేడం. ఆ ఆలోచన ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. అవునా, కొంచెం వయసు అయిపోయి అప్పుడు చూద్దాం. సో సప్తగిరి ఎల్ఎల్బి ఇంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయింది. సో మీరు ఇంకా మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీస్ ప్రేక్షకులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీతో ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది, చాలా చక్కగా మంచి వాయిస్తో అడిగారు. ఇంటర్వ్యూలు అంటే మామూలుగా యాక్చువల్గా కొంచెం ఇలా రకరకాల కాంట్రవర్షియల్ క్వశ్చన్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే పైకి ఒకటి చెప్తారు, లోపల ఒకటి ఉంటుంది. ఇలా అంటే ఉంటున్నాయి, ఏదో నెగిటివ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు పీపుల్ ఇలా నెగిటివ్ మైండ్తో ఉన్నారో అర్థం కాదు. బట్ ఎనీవే, పాజిటివ్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. నెగిటివ్స్ వల్ల మనశ్శాంతిని కోల్పోతాం. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి, పాజిటివ్గా మనసులో గెలవడానికి ప్రయత్నించండి. జై హింద్. హాయ్, నేను మీ సప్తగిరి ఎల్ఎల్బి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.